హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో సూదిలో దారం ఎక్కించడానికి కొన్ని మంచి మంచి చిట్కాలండి. సింపుల్గా ఉన్న మన పని అయితే చాలా సులువుగా అయిపోవడానికి కొన్ని చిట్కాలు అయితే చూద్దాం. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దామండి. దారాన్ని ఈ విధంగా అరచేతులు ఇలా పరుచుకుని దానిపైన సూది హోల్ ఉన్న వైపు ఇలా పెట్టేసి మనం దారం పైన ఇలా రబ్ చేస్తూ ఉంటే దారం అనేది చూసారా ఈ విధంగా హోల్లోకి వచ్చేస్తుందండి. ఇది ఒక చిన్న మ్యాజిక్ లాగా ఉంటుందండి. మనం ఇలా ఒక 2-3 సెకండ్లు రబ్ చేసేసరికి హోల్లోకి దారం అనేది వచ్చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సింది ఒక పేపర్ అండి. ఇలాంటి ఒక చిన్న పేపర్ ఉండి దాన్ని ఈ విధంగా మిడిల్లోకి మడత పెట్టుకోవాలి. పేపర్ అనేది పల్చగా ఉండాలండి. తర్వాత ఆ మడతలోకి దారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మనకి షార్ప్గా ఉండేలాగా పేపర్ చివరన ఇలా షార్ప్గా వచ్చేలాగా సిజర్తో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నప్పుడు మనకి చివరిలో కొద్దిగా దారం అనేది బయటికి కనిపించేలాగా ఉండాలి. ఇప్పుడు చూసారా ఎంత ఈజీగా సూదిలోకి దారం ఎక్కించుకోవచ్చు. తర్వాత ఈ విధంగా పేపర్ని తీసేస్తే మన దారం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ పేపర్ ఐడియాతో మిషన్లో ఉండే సూదికి కూడా చక్కగా దారాన్ని అయితే ఇలా ఎక్కించుకోవచ్చండి. ఈ టిప్ భలే పనిచేస్తుంది. అవసరమైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. కొద్దిగా టూత్పేస్ట్ తీసుకుని దాన్ని దారానికి చివరిలో ఈ విధంగా కొంచెం అప్లై చేస్తే చాలండి. దారం చివరి అనేది కొంచెం స్టిఫ్గా అవుతుంది. పోగులు విడిపోకుండా చివరిలో స్టిఫ్గా ఉంటుందండి. అప్పుడు మనకి సూదిలోకి ఈజీగా ఎక్కుతుంది. ఇలా పేస్టే కాకుండా నెయిల్ పాలిష్ కానీ ఇంకా మనం ఉడికించిన అన్నంలో ఒక చిన్న మెతుకుని తీసుకొని మెత్తగా నలిపితే గమ్ములాగా ఉంటుంది కదండి, దాన్ని అయినా సరే ఈ విధంగా చివరికి అప్లై చేస్తే దారం అనేది ఈజీగా ఎక్కుతుంది. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సింది కొబ్బరి పీచు అండి. కొబ్బరి పీచులో ఇలాంటి ఒక చిన్నది బాగా సన్నగా ఉండే ఒక పీచుని తీసుకోవాలి. అలాగే ఒక పాత పెన్నును కూడా తీసుకొని దానిలోకి ఈ విధంగా పీచుని అయితే మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పీచ్ అనేది బయటికి మనకి యూ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత పెన్నుని ఈ విధంగా టైట్ చేసుకుని ఇప్పుడు ఇంకా దారాన్ని మనం ఎంత ఈజీగా ఎక్కించవచ్చో చూద్దాం. ఎక్స్ట్రా ఉండే ఆ పీచులను కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే ఇక నీట్గా ఉంటుంది. పెన్నులో ఉన్న కొబ్బరి పీచుని ఈ విధంగా సూది హోల్లోకి ఎక్కించాలి. తర్వాత కొబ్బరి పీచులోకి దారాన్ని ఈ విధంగా ఎక్కించాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసిన తర్వాత సూదిని బయటికి తీయాలి. ఇది చాలా చాలా సింపుల్గా ఉంటుందండి. టైలరింగ్ చేసే వాళ్ళకైతే భలే హెల్ప్ అవుతుంది. ఈ పెన్నుని కనుక ఎప్పుడు దగ్గర ఉంచుకుంటే పని అనేది లేట్ అవ్వకుండా చాలా సింపుల్గా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. టిప్ బాగుంది కదండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, ఫిఫ్త్ టిప్ చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సింది టేప్ అండి. ఇలాంటి ఒక టేపును తీసుకుని దానిపైన దారాన్ని ఇలా అతికించాలి. ఇలా అతికించేసి టేప్ని ఇలా కట్ చేసుకోవాలండి. మనకి ఒక చిన్న ముక్కే అవసరం అవుతుంది కాబట్టి కట్ చేసేయాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ టేప్ని కట్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసి దారాన్ని మిడిల్లోకి వచ్చేలాగా చూసి ఎక్స్ట్రా ఉన్న టేప్ని పూర్తిగా కట్ చేస్తే మనకి చివర షార్ప్గా ఉంటుందండి. సూదిలోకి దారం అనేది ఈజీగా ఎక్కుతుంది. ఈ టిప్ కూడా మిషన్ పైన సూదిలో దారం ఎక్కించడానికి కూడా బాగా పనిచేస్తుందండి. ఇవాళ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ బాగా నచ్చిందో, ఏది బాగా హెల్ప్ అవుతుందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.